అనంతపురం జిల్లా యాడికి మండలంలోని పెద్దపేట గ్రామంలో శివశక్తి గ్రామమైక్య సంఘం ఆధ్వర్యంలో మండల నాయకుడు నగరూరు బ్రహ్మం స్థానిక డ్వాక్రా మహిళలకు మహిళా సంఘాల గురించి పొదుపు గురించి చక్కని ఉపన్యాసం ఇచ్చారు. ఏపీఎం హేమలత మాట్లాడుతూ, పంచసూత్రాలపై సంఘం యొక్క సమావేశాలు, సంఘం పొదుపు, హాజరు పుస్తకాల నిర్వహణ గురించి వివరించారు. మనిషికి గుండె ఎంత అవసరమో సంఘానికి పుస్తకం నిర్వహణ అంత అవసరమవుతుందని సంఘ సభ్యులకు, లీడర్లకు వివరించారు. అలాగే సంఘం నిబంధనలు, బాధ్యత, పొదుపు, బ్యాంక్ రుణాల గురించి వివరించారు. అలాగే విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్ పెద్దపేట లక్ష్మీదేవి పంచసూత్రాల గురించి, సంఘం అంతర్గత అప్పుల గురించి చెప్పారు. అలాగే రవీంద్రబాబు, సీసీ రామాంజనేయులు, శేఖర్, లక్ష్మీనారాయణ, మురళి, జయరాముడు, ఓబులేసులు పొదుపు ఎలా కట్టుకోవాలో సంఘం లీడర్లకు, సభ్యులకు తెలిపారు. అనంతరం సంఘం లీడర్లు శ్రీవాణి, రేణుక, సునీత, శ్రావణి, రాణి, అరుణ, బోగాది అరుణ, రాజమ్మ, నర్మద, రామాంజనమ్మ సంఘం సభ్యులందరూ కలిసి నాయకులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఏ విధంగా జరుగుతున్నాయి, మీరు ఏ విధంగా పద్ధతిలో చేస్తున్నారో అని కూడా ఈరోజు చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోతాడు. రాబోయే కాలంలోన మాకి ఒక 3 సెంట్లు అంగన్వాడీ స్కూళ్ళకి ఏ విధంగా ఇచ్చినారో ఆ విధంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మాకు ఒక 5 సెంట్లు 3 సెంట్లు కానీ స్థలం ఇస్తే మండలంలో అన్నీ కూడా ఇట్లా ఆఫీసులో అడిగి ఎవరైనా సమస్యలు ఇచ్చినప్పుడు గేర్లో కొట్టాడకుండా ఆఫీస్ దగ్గర వస్తే మేము కూడా మీటింగ్లు కోస్తున్నాం, మా దృష్టి తీసుకుపోతాము. ఇంకా ఎంఆర్ఓ, ఎంపీడిఓ, వెల్ఫేర్ స్టాఫ్ అందరూ వస్తారు. వచ్చినప్పుడు ఇప్పుడు మనకు ఏమైనా అవకాశం వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా దీంట్లో మనం చర్చించుకోవచ్చు. ముఖ్యంగా అన్న ఒక మంచి మాట చెప్పినాడు, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ప్రజా క్షేమాభివృద్ధి ప్రజలకు ముఖ్యము. ఎవరైతేనా రాజకీయాలకు అతీతంగా మహిళా సంఘాలు ఏ ప్రభుత్వం వచ్చినా డెవలప్మెంట్ చెందాలా, అన్ని పథకాలు అందుకోవాలి కాబట్టి ఇది కుల మత రాయవలే వాళ్ళకి కూడా మీరు చెప్పండి. ఇది సంఘం అనేది మనం సంఘము అనేది మహిళా సంఘ పార్టీ అనేది మహిళా సంఘాలు ఒకే దిశగా పింఛన్లు డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా 25th లాంచ్ చేస్తున్నారు. ఇందులో కూడా ప్రభుత్వం అనుకున్న ప్రతిదీ కూడా ఇస్తాండి, ప్రజలను చూసండి. ఒకటే అంటున్నాడు, అట్టడుగు స్థాయికి పోయినప్పుడే నాకు ఆత్మవిశ్వాసం ఉంటుంది. ప్రజలు ఎవరైతేనా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వాళ్ళు ఒకరు ఉంటే ఆ గ్రామాలు పల్లెలు అభివృద్ధి చెందాలి. పల్లెలు అభివృద్ధి చెందితే ఆల్రెడీ పట్టణాలు అభివృద్ధి చెందుతాయి, ఆటోమేటిక్గా జిల్లాలు, జిల్లాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా అంచెలంచెలుగా పాదయాత్రలో 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు మన అలాంటి అక్క చెల్లెలు పోయి కలిసినప్పుడు అన్న మేము వడ్డీలు కట్టలేక మా పేద బతుకులు చిత్తగారిన బతుకుల్లో మేము జీవిస్తున్నాము, అలాంటప్పుడు మాకు భరోసా ఇవ్వనంటే అమ్మ అక్క మన ప్రభుత్వం అంటూ ఒకటి వస్తే కంపల్సరీగా రుణమాఫీ అంటూ చేస్తానని చెప్పేసి ఆ వైఎస్ఆర్ ఆసరాని అదే రుణమాఫీ కాకుండా వైఎస్ఆర్ ఆసరాగా తీసుకొని దాన్ని మనకందరికి కూడా మొదటి విడతగానే మండలానికి 7,60,77 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే రోజు మన ప్రీతం ఎమ్మెల్యే గారు పెద్దారెడ్డి సార్ చదువు మీదుగా మనం మెగా చెక్కు కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ ఫోటోను కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా మన ప్రతి ఒక్కటి కూడా సమస్యలు ఏవైతే మనకు ఉన్నాయో ఆ సమస్యలు కూడా మన ఎమ్మెల్యే గారు, మన నాయకులు, మన మండల నాయకులు కావచ్చు, మన నాయకులు కూడా మనం ఎమ్మెల్యే దగ్గర వినియోగించుకుంటే ఆయన మహిళా సంఘాలంటే అమితమైన ప్రేమ, ఖచ్చితంగా కూడా అందరికి కూడా సాయం చేస్తారు. దయచేసి మహిళా సంఘాలు అభివృద్ధి చెందాలా, ముఖ్యంగా మనం రాసుకునే ఈరోజు సమావేశాలు సక్రమంగా జరగాల, హాజరు 100% ఉండాలా, పొదుపులు చేసుకోవాలా, పొదుపులు చేసుకుని అంతర్గత అప్పులు ఇవ్వాలా, పుస్తకాల నివాహన చాలా జాగ్రత్త చేసుకోవాలా. ఏదైనా కానీ ప్రతి మంది కూడా కూర్చొని ఏ నామోషి లేకుండా ఏ ఆర్థిక సమస్య మా ఇంటి రోజు నా తల్లి నాకు బ్యాంక్ లోన్ తీసుకొని 70,000 రూపాయలు నాకు ఇవ్వకపోతే ఈరోజు నేను స్టేజ్లో ఉండేవాడిని కాను, ఎస్ఐ పోస్ట్లో ఉండేవాడిని కాను. ఎస్ఐ పోస్ట్ పోయి సార్ గ్రూప్ 2 కొట్టడం జరిగింది హైదరాబాద్లో. అంత సంతోషంగా నేర్చుకుంటూ చెప్పినాడు ఒక విషయాలు అయితే అసలుకి ఒక్కొక్క స్టేజ్లో కోరుంటాయి. అందుకోసము ఆ సంఘం అనేది తల్లి తల్లి సంఘంలో అంటే ఆదుకుంది. అదేవిధంగా మనం కూడా మన పిల్లలను ఉన్నత విశ్లేషణ చదివించాలా, ఉన్నతంగా ఉండాలా. పక్కింటే మా 1,000 రూపాయలు బంగారం వేసుకుంది నాకు కావాలంటే కాదండి.
ఇట్లా ఉండేసి తొమ్మిది సంఘాలు 2007-2008 టీఎఫ్ఐ లోన్ తీసుకున్నారు. తొమ్మిది సంఘాలు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రుణమాఫీ అని చెప్పడం వల్ల ఆ రుణమాఫీ కాలే, అంటే నిలబడిపోయాం. ఎన్ని ఎంతమందికో మా మొర పెట్టుకున్నాం, సీఎం అవుతుంది ఫస్ట్ దానికి వేయించినాం. అదే మురళీధర్ గారు ఐపీఎస్ సార్కి చింటి ఇక్కడ ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంతా చిండేవి మీద తిని అని చెప్పి మన చైర్మన్ వీరాన్నకు వచ్చింది. వీరాన్న పెద్దారెడ్డితో మాట్లాడాడు. 9 లక్షలు నీ సంఘాలకి అంటే మేము అప్పుడు తీసుకున్నప్పుడు 5 లక్షలు లోన్ తీసుకున్నామన్న. 5 లక్షల్లో ఒక్కొక్క సంఘం వచ్చి 21 కంతు, 22 కంతులు, 16 కంతులు ఇట్లా కట్టి మాతో 3 ఏళ్ళ కానీ ఒక్కొక్క సభ్యత్వం 2 వేలకు 20 వేలు డిపాజిట్లు చేసుకున్నాం. అవన్నీ ఇంకా పోయినాయి, అవన్నీ చెప్పలే. వాళ్ళు ఏమంటున్నారంటే బ్యాంక్ వాళ్ళు అవన్నీ ఇంకా కట్టినాయి పోయినాయినా ఉండేది కట్టమంటే ఇప్పుడైతే 46 వేలు ఉంది ఒక్కొక్క సంఘం, 4 లక్షల 60 వేలు, 3 లక్షల 39 వేలు అక్కడ ఉన్నాయన. ఆటి వరకే కట్టమని మాకు చెప్పడం జరిగింది. ఈ వివో శుభ దినం సందర్భం కూడా నేను కూడా నిలబడిపోయిన సంఘాలు చెప్తున్నాను, మీరు కూడా డబ్బులు తీసుకోండి, అంత స్పాట్లోనే కట్టమన్నాడు మేడం. ఒకటేసారి కట్టాలి ఇంటిమేషన్ ఇస్తే బాగుంటుంది అని ఓపెనింగ్ నాకు చెప్పాలని ఈరోజు చెప్తాను. రాత్రి కూడా అన్నకు పెద్ద ఫోన్ చేసి ఈ విషయం తెలియజెప్పాలన్నా అంటే చెప్పేసి అయిపోయింది, చెప్పేసి అంటేనే చెప్తున్నాను నేను.